राष्ट्र ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్ బెడ్రూమ్లు ఏజెన్సీ ప్రాంతవాసులకు కలగానే మిగిలిపోయింది. ఏజెన్సీ ప్రాంతవాసులే కాదు, కుమ్రంభీం నడియాడిన ప్రాంతం, కుమ్రంభీం అమరుడైన ప్రాంతం జోడేఘాట్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా నెరవేరని పరిస్థితి ఉంది. చూడొచ్చు, ప్రస్తుతం మనం జోడేఘాట్లో ఉన్నాం. ఈరోజు జోడేఘాట్కి సంబంధించి మంత్రి కేటీఆర్ వస్తున్నాడు. ఇక్కడ వీళ్ళకి సంబంధించి పక్కా ఇండ్లకు ఒక స్పష్టమైన హామీ వస్తుందని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూశారు. కానీ చివరి నిమిషంలో మంత్రి కేటీఆర్ తన పర్యటనని విరమించుకున్నాడు. వివరాలకు జోడేఘాట్లో గతంలో ముఖ్యమంత్రి జోడేఘాట్ సంబంధించి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పక్కా ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాదాపు 60 నుంచి 70 కుటుంబాలు ఈ జోడేఘాట్ ప్రాంతంలో ఈ స్మారక సంగ్రహాలయము, స్మారక స్మృతివనం ఏదైతే ఉందో దీని పరిసర ప్రాంతంలో ఈ గ్రామంలో ఉంటారు. వీళ్ళంతా కూడా అసలు వర్షానికి ఎండకు పూర్తిగా చాలా దయనీయమైన పరిస్థితులు ఇక్కడ ఇండ్లు అనేటివి ఉండేవి. చూడవచ్చు, అన్నీ కూడా పిల్లలు బేస్మెంట్ వరకే మిగిలిపోయి ఉన్నాయి. కొంతమంది స్లాబ్ లెవెల్ వరకు నేర్చుకున్నారు. కొంతమంది ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు మనతో ఉన్నారు. ఎట్లా చూస్తారండి గణేష్ గారు, ఇది ఎట్లా పరిస్థితి అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని స్టార్ట్ చేసేసి వదిలేసాను, డబ్బులు కూడా ఇస్తలేరని చెప్పి చెప్తున్నారు, ఏమంటున్నారు? ఏదైతే ప్రత్యక్షంగా పోరుగడ్డ అయినటువంటి జోడేఘాట్లో సీఎం గారు వచ్చిన రోజు చెప్పడం జరిగింది, మీకు పక్క ఇల్లు కట్టిస్తామన్నారు. వాట వాస్తవమే మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన తర్వాత ఏవైతే 30 ఇండ్లు ఉన్నాయో మొత్తం కూడా జిల్లా కలెక్టర్ దగ్గర పోతే, మినిస్టర్ దగ్గర పోతే సెక్రటరేట్ అని మొత్తం కూడా తింపుతూనే ఉన్నారు తప్ప బిల్లులు ఇంతవరకు రాలేదు. ఎవరైతే సొంత డబ్బులు ఉన్నాయో మాకు వచ్చినటువంటి ఆదాయం నుంచి మాత్రమే కడుతున్నారు తప్ప వేరేది, బిల్స్ మాత్రం మొత్తం కూడా పెండింగ్లో ఉన్నాయి. గతంలో కూడా చెప్పి అలసిపోయారు. మొత్తం కూడా సంవత్సరం అయినా కూడా ఇంకా బిల్స్ రాకతోటి అందరు కూడా కొంతమంది కట్టిరు, ఇంకా అవి బేసిమిట్ లెవెల్లో అట్లనే ఉన్నాయి. ఓ 2-3 సంవత్సరాలు అవుతున్నాయి. మొత్తం కూడా రాడు కూడా చెడిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఈ ఆమె కూడా నెరవేరలేదు. మరికొంతమంది నాయకులు ఉన్నారు. ఒక జోడేఘాట్లోనే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ పరిస్థితి ఎట్లా ఉన్నది? మిగతా ఏజెన్సీ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంది? ఏదన్నా ఇక్కడ నాకు అనిపిస్తున్నాయి కట్టినట్టు ఏమన్నా? ఏదైతే మనకు జోడేఘాట్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 30 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. అది కూడా పూర్తిగా నత్తనడకన పనులు కొనసాగుతున్నాయి. ఈ 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నిర్మాణ దశల్లోనే ఓన్లీ పిల్లర్లు మట్టుకే ఉన్నాయి. కేసీఆర్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాగ్దానం ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు వీళ్లకు మంజూరు చేయడంతో వాళ్ళు అందరూ కూడా ఆనందపడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా దయనీయ పరిస్థితులు, వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వెలబుస్తున్నారు. అన్నీ కూడా పిల్లర్స్ వేసి మొత్తం నిర్మాణ దశలో ఉన్నాయి. దీనికి పూర్తిగా ఉన్నతాధికారులు, ప్రభుత్వమే బాధ్యతవలసి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆఫీసుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ తిరిగి వాళ్ళు మొత్తం కూడా విసుగు చెంది, వాళ్ళు నిరాశ నిస్పృహలకు గురై వాళ్ళ ఈ విధంగా కొనసాగిస్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వాగ్దానం ఇచ్చి చేసినటువంటి, మంజూరు చేసినటువంటి ఇళ్ళు ఉన్నాయో వాటిని వెంటనే నిర్మాణాలు పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆదివాసాకుల పోరాట సమితి తురుందెబ్బ తరపున విజ్ఞప్తి ఇస్తున్నాం. గణేష్ గారు, గతంలో ఐటీడీఏ దగ్గర ఒక ప్రపోజల్ ఉండే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత మోడల్ హౌసెస్ ఆదివాసీలకు సంబంధించి వాళ్ళ కల్చర్కు తగ్గట్టు కొన్ని ఇళ్ళు కట్టిస్తామని చెప్పేసి కొంత ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారు. కొన్ని మోడల్ హౌసెస్ కూడా దానికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకున్నారు. దానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం కానీ ఐటీడీఏ కానీ ఏమన్నా మాట్లాడుతుంది? ఏం అది ఇప్పటివరకు అయితే ఏమో చేసినటువంటి మనకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా అటువంటి చేయలేదు. కాబట్టి ఏవో గతంలో అయితే ప్రభుత్వాలు ఎట్లయితే ఇండ్లు మంజూరు చేసేదో మీరు కూడా ఆ విధంగా మంజూరు చేసి వాళ్ళకు సొంత ఇంటి స్థలాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇంటి స్థలాల్లోనే ఇండ్లు మంజూరు చేసి వాళ్ళకు కట్టివలసిన బాధ్యత అవసరం ఉన్నది. కానీ ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏది కూడా ఇప్పటి వరకు ఆదివాసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేరలేదు. ఇవాళ పోడు భూముల సమస్య అనుకున్నప్పుడు పోడు భూములు ఇవాళ గత 8 సంవత్సరాల నుండి కూడా ఏ ఒక్క ఆదివాసికి కూడా ఒక ఇంచు మట్టుకు కూడా హక్కుపత్రం ఇవ్వలేదు. హక్కుపత్రం ఇవ్వకపోగా ఎవరైతే ఆదివాసులు సాగు చేసుకుంటున్నారో ఆ సాగు చేసుకున్నటువంటి అటవీ భూములలో కందకాలు తవ్వడం, చెట్లు నాటడం, తర్వాత ట్రెంచ్లు వేయడం ఇట్లా జరుగుతున్నది. ఆదివాసుల మీద కేసులు పెట్టడం. మనం ఈరోజు కుమ్రంభీం వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది ఒకటే, ఖచ్చితంగా మీరు నిజంగా చిత్తశుద్ధి ఆదివాసుల మీద ఉంటే మీరు ఈ డబుల్ బెడ్రూముల విషయంలో కావచ్చు, పోడు భూముల విషయంలో కావచ్చు మిగతా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి. చాలామంది ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ఆదివాసీ గూడాల్లో నేటికి కూడా పక్కా ఇండ్లు లేక పాము కాటుతో మిగతా విషజ జంతువులు కానీ మిగతా వాటికి గురి మృత్యువాత పడుతున్న నేపథ్యం రీసెంట్గా చూసినాం. ఇంద్రవెల్లిలో మండలానికి సంబంధించిన గ్రామాల్లో చిన్న పిల్లలు ఇద్దరు కూడా పాము కాటుతోని గురైన పరిస్థితి. ఇలాంటి
దుస్థితి చాలా గ్రామాల్లో ఉంది. ఏజెన్సీకి సంబంధించి ఎవరైతే ఇక్కడ ఉన్న ఇండ్లు ఉన్నాయో 60 నుంచి 70 ఇండ్లు ఉన్నాయి కుటుంబాలు, వాళ్ళందరికీ కూడా మంచి పక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కనీసం జోడేఘాట్లోనైనా కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. నేపథ్యం కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, జోడేఘాట్ నుంచి.